హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టీసీఎస్ నింజా స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ కాగ్నిజెంట్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉందో, ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అంతా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ నింజా ఎలిజిబిలిటీస్ అండ్ ప్రాసెస్ అంతా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీఎస్ పోర్టల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ అప్లై ఫ్రమ్ దాట్. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ డేట్ అప్ టు ఎండ్ డేట్ ఈస్ 15th August అండ్ టెస్ట్ డేట్ ఈస్ 30th August 2021 ఆన్వర్డ్స్. ఓకే, రిజిస్ట్రేషన్ ఓపెన్ ఉంది, తొందరగా రిజిస్టర్ చేసుకోండి. ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ ఎంఎస్సి ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022. ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో మొత్తం ఉంది. యూ కెన్ గ్రో స్టెప్ బై స్టెప్. ద లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇంపార్టెంట్ నోట్స్ చూడండి ఒకసారి. యూ మస్ట్ హ్యావ్ ఆల్ ద ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్. ఓకే, దెన్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఆన్ ద టెస్ట్ కమ్యూనికేటెడ్ బై టీసీఎస్ అయాన్ అనేది టెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ యూ కెన్ చూస్ ఎనీ వన్. సెంటర్కి వెళ్ళి రాయాలంటే సెంటర్ చూస్ చేసుకోండి, దెన్ రిమోట్ యూ కెన్. టెస్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం. టెస్ట్ ఎలిజిబిలిటీ ఈ 60% అబోవ్ ఉండాలి 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్లో. నెక్స్ట్ బ్యాక్లాగ్ వచ్చేసి ఓన్లీ వన్ యాక్టివ్ బ్యాక్లాగ్ యూ కెన్. ఒక యాక్టివ్ బ్యాక్లాగ్ ఉంటే పర్లేదు, లేకుంటే ఇంకా మంచిది. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్లో లేకపోతే ఎడ్యుకేషన్లో ఏదైనా బ్రేక్ ఉందా లేదా, సో 24 మంత్స్కి ఎక్కువ మించి ఉండకూడదు అన్నమాట. ఓకే, తర్వాత ఏ కోర్స్ టైప్స్. ఓకే, ఫుల్ టైం కోర్స్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అప్ టు 2 ఇయర్స్ యూ కెన్ అప్లై. ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఫర్ ద బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఫ్రమ్ ఎనీ స్పెషలైజేషన్. ఓకే, యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎలిజిబిలిటీ అప్లై. తర్వాత టెస్ట్ ప్యాటర్న్ ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాం. లెట్స్ చెక్. పార్ట్ ఏ ఈజ్ కాగ్నిటివ్ స్కిల్స్. ఇట్ ఈస్ న్యూమరికల్ అబిలిటీ, వర్బల్ అబిలిటీ అండ్ రీజనింగ్ అబిలిటీ. ఇట్ ఈస్ టోటల్ 120 మినిట్స్. అండ్ ప్రోగ్రామింగ్ లెట్స్ చెక్. ప్రోగ్రామింగ్ లాజిక్ ఈస్ 15 మినిట్ అండ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఈస్ 45 మినిట్స్. టోటల్ 60 మినిట్స్. ద టోటల్ టీసీఎస్ నింజా టెస్ట్ ఈస్ 180 మినిట్స్, దట్ ఈస్ 3 అవర్స్. ఓకే, ఏదర్ యూ కెన్ చూస్ రిమోట్ ఆర్ ఇన్ సెంటర్. హియర్ ద లింక్ టీసీఎస్ నెక్స్ట్ పోర్టల్, క్లిక్ ఆన్ ఇట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ పార్ట్ ప్రాసెస్. ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ ఇన్ నెక్స్ట్ స్టెప్, టీసీఎస్ నెక్స్ట్ స్టెప్. క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. ఇఫ్ యు ఆర్ చూసింగ్ ఐటీ దెన్ గో టు ఐటీ. ఆఫ్టర్ దట్ హియర్ ద అప్లికేషన్. యూ నీడ్ టు ఫిల్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇన్స్టిట్యూట్ అండ్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, నియరెస్ట్ టెస్ట్ సెంటర్ యూ కెన్ చూస్ యాజ్ యూ కెన్, అండ్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ సబ్మిట్ ద ఫామ్. ఆఫ్టర్ దిస్ ఇట్ విల్ కన్ఫర్మేషన్, ఆస్క్ యూ టు కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ కంటిన్యూ అండ్ ఎంటర్ ద పాస్వర్డ్, సబ్మిట్ ఇట్. దెన్ యూ కెన్ సీ హియర్ దిస్ పోర్టల్. హియర్ యూ నీడ్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ పర్సనల్ డీటెయిల్స్. హియర్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సమ్ కైండ్ ఆఫ్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ యూ నీడ్ టు ఫిల్ హియర్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ ఇట్. ఓకే, దెన్ హియర్ ఇట్ విల్ షో యూ రైట్ మార్క్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ గో టు ద అకాడమిక్ సెషన్. దెన్ హియర్ హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యూ నీడ్ టు ఫిల్ అండ్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్. హియర్ ద గ్రాడ్యుయేట్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, కోర్స్ నేమ్ అండ్ డ్యూరేషన్, కోర్స్ టైప్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ అండ్ యువర్ గ్రేడ్స్ ఎక్సెట్రా. దెన్ ఆఫ్టర్ హియర్ 12th grade
Here the note is only 12th grades you have to provide, not 11th, okay? Don't add your 11th grades. After here you can check it. If you are a diploma, then you can choose the diploma option. Otherwise, go to next. Here you need to provide your 10th grades, okay? Your 10th SSC grades under state board or in CBSC. Next, any other qualification or any other courses you can do, then you can type there. After the work experience detail, if you have any other work experience, you can add. Here, this is the portal. You can see employee ID, these designations, etc. After that, the declaration of some any break in studies or have you any other, you can type, you can choose anything. If you are not, then go to no. If you are yes, then you take yes. Okay. Next, academic అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్ లోకి వస్తే నేషనాలిటీ, ఎనీ లాంగ్వేజెస్, సో ఏ లాంగ్వేజెస్ మీకు వచ్చో సెలెక్ట్ చేసుకోండి, ఎనీ లాంగ్వేజెస్. తర్వాత ఫోటో అండ్ సివి ప్రొవైడ్ చేయండి. ఇక్కడ నేమ్ ఫర్ ద ఐడి కార్డ్ అండ్ బ్లడ్ గ్రూప్ ఫోటో అండ్ సివి అప్లోడ్ చేయండి. ఆఫ్టర్ దట్ హియర్ ద వయోలేషన్ ఆఫ్ సమ్ రెస్ట్రిక్షన్స్ అబౌట్ security details, okay, no, okay, maximum no ane choose cheyandi. Adi violation gurinchi adi particular ga adugutaru company vallu, okay. Then agree chesi submit the application form, okay. Submit chesin tarvata meeku application form ila vastundi, so application received, candidate registration successfully ani, okay na. After that meeru డ్రైవ్కి ఖచ్చితంగా అప్లై చేయాలి, ఓకేనా? అప్లికేషన్ డ్రైవ్కి చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లో హియర్ అప్లై ఫర్ డ్రైవ్ కాడ క్లిక్ చేసి నెక్స్ట్ రిమోటా లేకపోతే ఇన్ సెంటరా చూస్ చేసుకోండి, ఓకేనా? రిమోట్ ఇస్తే ఇంట్లోనే కూర్చొని ఎగ్జామ్ ఇవ్వచ్చు, సో యూ కెన్ చూస్ ఎనీ వన్. ఇఫ్ యూఆర్ ఇన్ సెంటర్ అయితే తర్వాత మీకు ఏ సెంటర్కి దగ్గర ఉందో ఆ సెంటర్ చూస్ చేసుకొని సబ్మిట్ చేయండి, ఓకే? హియర్ ద రిమోట్ ఆర్ అప్లై, అప్లై బటన్ మీద క్లిక్ చేస్తుంది, యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఈ ప్రాసెస్ మొత్తం ఇక్కడికి టీసీఎస్ నింజా ప్రాసెస్ కంప్లీట్ అయింది. హియర్ ద అప్లైడ్ ఫర్ డ్రైవ్ అండ్ అప్లికేషన్ రిసీవ్డ్ అని వచ్చింది. తర్వాత మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ఓకే? దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టీసీఎస్ నింజా రిజిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఫ్రీ సోర్స్, ఓకేనా? ఇది ఫ్రీ ఎగ్జామ్ అన్నమాట. యూ క్యాన్ రిజిస్టర్, ద లింక్ విల్ బి డిస్క్రైబ్, ద లింక్ విల్ బి ఇన్ ది డిస్క్రిప్షన్, ఓకే? నెక్స్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది పెయిడ్ వర్షన్ అన్నమాట. టీసీఎస్ ఎన్క్యూటీలో మీకు కాగ్నేటివ్ స్కిల్స్ ఎగ్జామ్స్ అండ్ ఐటీ తరపున ప్రోగ్రామింగ్ తరపున పెయిడ్ అన్నమాట. You have to pay and then you can go, okay? ఇక్కడ చూడండి, NQT cognitive skills ఖచ్చితంగా రాయాల్సిందే, ఓకేనా? ఇఫ్ యు ఆర్ చూస్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఆర్ సబ్జెక్ట్ లైక్ దట్, ఇఫ్ యు నీడ్ టు రైట్ కాగ్నేటివ్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే? ఇక్కడ చూడండి, ఐటీ గురించి 400 rupees అండ్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ చూస్తే ఐటీ ప్రోగ్రామింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఆల్ కోర్సెస్కి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ యు నీడ్ టు రైట్ టీసీఎస్ ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్ ఎగ్జామ్, ఓకే? ఆఫ్టర్ దట్ యూ క్యాన్ రైట్ ఇండస్ట్రీ ఆర్ సబ్జెక్ట్ ఎన్క్యూటీ ఎన్క్యూటీ బండల్ ప్యాక్, ఓకే? హియర్ ద ఎన్క్యూటీ కాగ్నేటివ్ స్కిల్స్, క్లిక్ ఆన్ ఇట్. యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద 600 పెయిడ్ అండ్ హూ కెన్ అప్లై, ఆల్ ఆర్ అప్లికబుల్ ఫర్ అప్లికేషన్, ఓకే? తర్వాత అక్రాస్ ఇండస్ట్రీ ఆర్ జాబ్ రోల్
అబౌట్ టెస్ట్ వచ్చేసి టీసీఎస్ అయాన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఫిజికల్గా లేకపోతే ఇన్ సెంటర్గా యాజ్ యువర్ విష్. ఓకేనా? ఆల్ ఎన్క్యూటీ స్కోర్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 2 ఇయర్స్. ఏమేమి ఉంటుందంటే న్యూమరికల్ అబిలిటీ 26 మార్క్స్, అండ్ వర్బల్ అబిలిటీ 24 మార్క్స్, అండ్ రీజనింగ్ అబిలిటీ 30 మార్క్స్. టోటల్ మార్క్స్ 80, డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ టెస్ట్ టు రిజిస్టర్ ఫర్ అడిషనల్ అసైన్మెంట్. ఓకే, అలైన్మెంట్. తర్వాత ఇక్కడ చూడండి, టెస్ట్ డేట్ వచ్చేసి 30 ఆగస్ట్. ఓకే, టెస్ట్ డేట్ 30 ఆగస్ట్, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 15th ఆగస్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ దెన్ యూ కెన్ గో విత్ దిస్ టీసీఎస్ ఎన్క్యూటీ. ఐ విల్ ప్రొవైడ్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు, కాగ్నిటివ్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ టెస్ట్. ఓకే, ఇక్కడ కూడా చూడొచ్చు, ఎన్క్యూటీ కాగ్నిటివ్ స్కోర్ ఈజ్ ఏ ప్రీ రిక్వైర్మెంట్. ఓకే, వేరే సబ్జెక్ట్ ఎన్క్యూటీ రాయాలంటే మీరు ఖచ్చితంగా టీసీఎస్ కాగ్నిటివ్ స్కిల్స్ రాయాలి. ఓకే, ఇక్కడికి ఇది టీసీఎస్ నింజా అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ బోత్ ఆర్ సపరేట్ సపరేట్, ఈ రెండు వేరే వేరే అన్నమాట, రెండు ఒకటి అని అనుకోవద్దు. ఓకే, రెండు వేరు వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ కాగ్నిజెంట్ హైరింగ్ స్టార్ట్ చేసింది. కాగ్నిజెంట్ ఐటి కంపెనీ, ఇక్కడ చూడండి మీరు సైట్లోకి వెళ్తే జెన్సీ నెక్స్ట్ అని ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో చూస్తే కాగ్నిజెంట్ 3 మంత్స్ ఇంటర్న్షిప్ విత్ స్టైఫండ్ అని ఉంది. ఎన్రోల్ నౌ క్లిక్ చేద్దాం, చూద్దాం ఏ జాబ్స్కి హైరింగ్ చేస్తుందో. ఇక్కడ చూడండి జెన్సీ నెక్స్ట్ అని, కాగ్నిజెంట్ జెన్సీ నెక్స్ట్ నేమ్ మీద 2022 పాస్అవుట్స్కి క్యాంపస్ హైరింగ్ చేస్తుంది కాగ్నిజెంట్, ఆఫరింగ్ ఫర్ 6.75 లాక్స్ పర్ యానం. ఓకే, ఇక్కడ చూడండి ప్రాసెస్ ఏముంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ రౌండ్ 1 వచ్చేసి స్కిల్ బేస్డ్ అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత రౌండ్ 2 టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత జెన్సీ నెక్స్ట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ 2022 బ్యాచ్ చూద్దాం, బీఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఐటి స్టూడెంట్స్ ఫ్రమ్ 2022 బ్యాచ్ సిఎస్ఈ ఈసీఈ త్రిబులీ ఐటి ఎలక్ట్రానిక్స్ ఆల్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఇక్కడ చూడండి 60% అబవ్ ఉండాలి సిజిపిఏ. ఓకే, స్టూడెంట్స్ విత్ స్టాండింగ్ 2 ఇయర్స్ గ్యాప్ నాట్ ఎలిజిబుల్. ఓకే, ఆపర్చునిటీస్ ఓన్లీ ఫర్ ఇండియన్స్. ఓకే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి, రెజ్యూమ్ కాలేజ్ ఐడిఏ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది త్రూ ఇట్. ఓకే, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఉంది, లింక్ ఇట్ విల్ బి ఇన్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ ఆఫరింగ్ 6.75 లాక్స్ పర్ అనం. దీస్ ఆర్ ద రోల్స్, రెఫర్ ఇట్, అప్లై ఇట్, అప్లై నౌ. కాగ్నిజెంట్ వచ్చేసి సమ్ పర్టికులర్ యూనివర్సిటీస్కి మాత్రమే అప్లికబుల్ ఉంది. ఇది అప్లై చేసేటప్పుడు మీకే తెలుస్తుంది, మీ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఇఫ్ యువర్ కాలేజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఇట్ విల్ షో యూ టు నాట్ ఎలిజిబుల్ యువర్ కాలేజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ కాంటాక్ట్ టు అడ్మినిస్ట్రేషన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ టెక్నికల్ జమానా యూట్యూబ్ ఛానల్. బాయ్.